జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో మరియు టీవీ పరిచయం తరపున ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మా ప్రియులు పెద్దలు MCH రత్నం గారు స్టూడియోలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దయచేసి పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు పలుకుతున్న ప్రతి మాటను మనం అర్థం చేసుకుందాం, అన్వయించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ శుభవార్త తెలియజేయటానికి ఇవాళ ఇక్కడికి వచ్చాను. ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, శాలిమయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరొకసారి మీతో మాట్లాడటానికి ప్రభువు నాకు ఇచ్చిన ధన్యత కృపను బట్టి వందనాలు. శుభవార్తను తెలియజేయాలని మీ మధ్య ఉన్నాను. ఈ శుభవార్త, ఈ సందేశము అందరికీ శుభవార్త అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమైనది కాదు. ఆదిలో దేవుడు మనిషిని మంచిగా చేశాడు, ఆయనతో సహవాసం ఉండేటట్టుగా చేశాడు, ఆయనతో మాట్లాడేటట్టు చేశాడు. కానీ అతడు పతనమైపోయాడు, పాడైపోయాడు. అందుచేత దేవుడు ఆ మనిషిని ప్రేమించి మళ్ళా ఆయనకి ఒక వాగ్దానం చేశాడు. నీకు రక్షకుడు పుడతాడు, స్త్రీ సంతానముగా పుడతాడు, నిన్ను విమోచిస్తాడు అని ఒక ధన్యమైన శుభవార్త ఆయన తెలియజేశాడు. తర్వాత వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఆయా రీతుల్లో దేవుడు మా వారితో మాట్లాడుతూనే వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, ఉపదేశకులను ఇచ్చాడు. చాలా ఆ రీతుల్లో దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మరి వారి ద్వారా దేవుని వాక్కు లేక శుభ సందేశం అందరికీ శుభవార్త తెలియజేయబడింది. మరి తరువాత యేసుప్రభు ఆ శుభవార్త ఏమిటంటే యేసుప్రభు రాకడ ఒక ధన్యకరమైన శుభప్రదమైన నిరీక్షణతో ఉండాలని కోరుకుంటూ ఆ నిరీక్షణ యేసుప్రభు అని ఆయన ద్వారా మనకు మేలు, క్షేమము, మరి సమస్తమైనటువంటి ఐశ్వర్యము, సమస్తమైనటువంటి మేలు కలుగుతుందని, ఆశీర్వాదం కలుగుతుందని, ఆయన ద్వారా మనం కృప పొందాలనేటువంటి గురితో లేకపోతే ఆ నిశ్చయంతో నిర్ణయంతో యేసుప్రభును తగిన కాలంలో దేవుడు పంపించడానికి ఒక నిర్ణయము, ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రకారము, ఆ ప్రణాళిక ప్రకారము ఆయన ఆ రీతులలో నానా సమయాల్లో నానా రీతులుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు మరి యుగాంతమందు యేసుప్రభు ద్వారా, ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అన్న విషయం మనకు తెలుసు. అయితే యేసుప్రభు తర్వాత ఆయన శిష్యులు, వాళ్ళ తర్వాత అపొస్తలులు, వాళ్ళ ప్రవక్తలు, అలాగనే ఉపదేశకులు, సందేశకులు, లేకపోతే అలా కాపరులు అనేటువంటి నియమాన్ని సంఘానికి నియమించి వారి ద్వారా కూడా ఈ ఉపదేశాన్ని, ఈ సందేశాన్ని అందరికీ శుభవార్తను తెలియజేస్తూ దేవుడు వచ్చాడు. దేవుని ప్రణాళిక చాలా గొప్పది, మంచిది. ఆ తర్వాత మరి ఈ శువార్త అంతమైపోయిన తర్వాత నిత్య శువార్త అనేటువంటి దేవదూతలు వచ్చి మరి ఆకాశమండలాన్ని శువార్త ప్రకటించారనే విషయం కూడా మనకు తెలుసు. ఆ తర్వాత మరి ప్రభు మరి ఆయన ప్రణాళిక బద్ధంలో, ఆయన ప్రణాళిక ప్రకారం ఎవరినైతే రక్షించుకున్నాడో వారిని రక్షణ క్రింద ఉన్న వారిని అందరినూ ఆయన దగ్గర చేర్చుకుని, ఇదిగో మా దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనేటువంటి మాట అనేటట్టుగా ఆయన వారితో కూడా కాపురం ఉండేటువంటి సత్యమైన నిత్యమైన శుభవార్త అదే మనకు మంచి వార్త. అందుకు సదాకాలం ప్రభుతో ఉండటం అనేటువంటి భాగ్యము అది మంచి వార్త. ఈ మంచి వార్త అందరికీ తెలియజేయాలి, దానికి తగినట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలనే ఉద్దేశంతో ప్రభువు తన ప్రణాళిక ప్రకారం అనేక రీతుల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇవాళ మన చెప్పబోయే విషయం శుభవార్త ఎవరు చెప్పారు అని అంటే దేవదూత ఒక ఆకాశం నుండి పరలోకం నుండి దిగివచ్చి యేసుప్రభు పుట్టిన అప్పుడు అక్కడ ఉన్నటువంటి పామరులైనటువంటి ఆ రాత్రివేళ గొర్రెలను కాచుకొనుచున్నటువంటి
ఆ ప్రజానీకానికి గొర్రెల కాపరులకి దర్శనమిచ్చి వారితో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు భయపడద్దు, ఇదిగో మరి ప్రజలందరికీ కలగబో మరి మహా సంతోషకరమైన శుభవార్త మనం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఇదే సందేశాన్ని వారు ఇచ్చారు. ఇవాళ నేను కూడా ఇస్తున్నాను, నా వంతు వచ్చింది కాబట్టి. అలాగని అందరూ కూడా ఈ శుభవార్తను అందరికీ పంచిపెట్టి అందరూ శుభవార్తలో బాలి భాగస్థులు అవ్వాలని, ఆ దర్శనము ఆ శుభమైనటువంటి ఆ నిరీక్షణ కలిగి మరి మనమందరం కూడా దేవునితో సదా ఆయనతో సంతోషించే వారంగా ఉండాలని ఆ దివ్యమైన శుభవార్త మనం మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో 10 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, లేక అందరికీ శుభవార్త మానం మీకు తెలియదు. అందరికీ అంటే అందరికీ, కొందరికి ఏదో ఏదో దేశస్థులకి, ఇది మా దేశం కాబట్టి మా దేశం సాంప్రదాయాలు మా విధులు నియమాలు కట్టళ్ళు మా దేవుళ్ళు అనేటటువంటిది లేదు. ఈ శుభవార్త అందరికీ తెలియజేయాల్సి ఉంది. అందుచేత అందరికీ శుభవార్త అని, ఇది ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవార్త మానం అని చెప్పబడింది. అందరికీ అనేటువంటి ఒక టైం లిమిట్ లేదు, లేకపోతే ఒక ప్రదేశం అలానా ప్రదేశం అని లేదు. అందరికీ తెల్లవాళ్ళని లేదు, నల్లవాళ్ళని లేదు, లేకపోతే ఏ భాష మాట్లాడినా పలానా భాష మాట్లాడుతున్నా భాష భేదం లేదు, లేకపోతే మనుషుల భేదం లేదు, అందరికీ శుభమైన. ఇంకొక విషయం ఏమిటంటే, ఆయన యేసు ప్రభుకు ముందున్న వారికి శుభవార్త, తర్వాత వచ్చే వారికి శుభవార్త, ఆయనతో అప్పటి కాలంలో ఉన్న వారికి శుభవార్త. ఇది చాలా ఆశ్చర్యకరమైన, యేసు ప్రభు తర్వాత ముందున్న వారికి ఎలాంటి శుభవార్త అవుతుందని అంటే ఆ విషయం కూడా మనకు తెలుసు, లేఖనాల్లో ఉన్నది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, అంటే ఆయన సెంటర్గా అక్కడ దేవుడు నిర్ణయించినట్టుగా చూస్తున్నాం. మరి ఇంకేమిటంటే, రెండవదిగా ఆయన ప్రజలందరికీ కలుగుపో మహాసంతోషకరమైన శుభవార్త మానం. ఈ మహాసంతోషకరమైన శుభవార్త మానంలో చాలా మరి అది మామూలు సంతోషం కాదు. దేవుని రాజ్యం భోజనమును పానము చేయుట కాదు, కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మయందులో ఆనందమై ఉన్నది. అంటే అంతటి సంతోషం, వేళ సంతోషం సంపాదించుకోవాలంటే ఏదో గడించుకొని ఏదో తిని త్రాగి ఈ భూలోకంలో ఉన్న వాటి పేరు ప్రత్యక్షతల కొరకు, లేకపోతే దేని కొరకు ప్రాకుళ్ళాటేటువంటి ప్రాకుళ్ళాట అవసరం లేదు. మనకు మహాసంతోషకరమైన మనిషి సంతోషాన్ని ఇచ్చేది కానీ ఆహారం ఇచ్చేది ఆహారం కానీ, లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాదు, ఏది మనకు సంతోషాన్ని ఇవ్వదు, తృప్తినివ్వదు. ఆ తృప్తినిచ్చేదే సంతోషకరమైన వార్త, అది ప్రభు మనకు ప్రసాదించినదే. ఆయన ద్వారానే మనకు మేలు క్షేమం కలుగుతుందని మనం దేవుని రాజ్యం మరి మన భూ సంబంధమైన వాటి ఇది కాదు, కానీ పరలోక సంబంధమైనది, అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ మరి ఆ విధంగా వెళ్ళాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, మరి దేవుని నివాసం సమస్త ప్రజలతో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనేటువంటిది. ఆ ప్రణాళిక ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఈ సువార్త వినిన తర్వాత అందరూ ఎవరైతే సువార్తకు సుముఖంగా ఉన్నారో, సువార్త ద్వారా రక్షించబడ్డారో, వారందరికీ వారందరినీ యేసు ప్రభు మరలా వచ్చి మరి వారిని తీసుకొని వెళ్ళిపోయి వారితో కాపురం ఉంటుంది, వారితో సదాకాలం ఉండేటటువంటి ఏర్పాటు చేస్తారండి. ఈ ఏర్పాటు శుభవార్త కాకుండా మరి ఏ వార్త అనుకుంటున్నారు మీరు? ఈ లోకం ఇది ఎప్పుడు ఉండేది కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు నాశనం అయిపోతుంది. నాశనానికి దగ్గరలో ఉన్నాం మనం. ఈ భూలోక నాశనానికి, ఈ భూలోక సంబంధమైన అవన్నీ కూడా బగ్గున మండేటటువంటి మరి అగ్నికి ఆహుతి అయ్యేటువంటి రోజులు వస్తున్నవి. అయితే మనము మాత్రం మనం ఎక్కువ సదాకాలం మనం ఉంటాం దేవునికి ఏదో మన నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఆ శుభవార్త మనం అందుకున్నట్లయితే, ఆ శుభవార్త ప్రకారం మనం ఈ ప్రభువునందు విశ్వసిస్తే మనకు మేలు క్షేమం వస్తుంది. ముందు మన భవిష్యత్తు ఈ భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనం మేలు కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా అది అందరికీ శుభవార్త, రెండవది అది మహాసంతోషకరమైన శుభవార్త, మూడవదిగా అది సంతోషకరం, రెండవది సంతోషకరమైనది, మూడవది శుభవార్త అనేటువంటి సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నో ఉన్నప్పటికీ ఇది మనకు సంతోషించింది కాబట్టి ఈ శుభవార్త మానం, ఈ శుభవార్త మానం మనకి ఎంతో మేలును క్షేమాన్ని ఇచ్చింది. అది దేవుని శక్తి అని, శుభవార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మనకు చెప్పబడుతోంది. శువార్త అనేటువంటిది చాలా, అది దేవుని శక్తి. శువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు అపోసుడైన పౌలు. తనకు కలిగిన సమస్తం పెంటగాయించుకొని శువార్త నిమిత్తం తను తాను తగ్గించుకొని అనేక ప్రజలకు నానా కష్టాలు పడుతూ, బాధలు ఇబ్బందులు కొదులు వ్యాధులు శోధనలు మరణాపాయాలు కూడా పొందుకుంటూ దేవుని సన్నిధిలో ఆ విధంగా శువార్త ప్రకటించడానికి ముందంజ వేసాడంటే దానికి అర్థం ఏంటంటే, శువార్త అంత శక్తివంతమైనది, ప్రభావం గలది.
ఆ శుభవార్త మనుషుల్ని మనం ప్రభావితం చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టి మనం ఒక శుభప్రదమైన నిరీక్షణలో ఇంకా అంటే దేవుని సన్నిధిలోనికి దేవుని కృపావారం పొందుకుని ఈ భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళకి మేలు, పరలోకం వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రభువుతో కూడా ఆనందము కలిగేటట్టు దేవుని యొక్క కృప ఉంది. అదే శుభవార్తమాను సువార్తమాను అని మనకు చెప్పబడుతోంది. ఇది మీకు తెలియజేస్తున్నాను అని అంటున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు? దూత పామరులైనటువంటి గొల్లవాళ్ళకి, లేకపోతే గొర్రెలను కాచుకునే వాళ్ళకి. వాళ్ళ చాలా వాళ్ళు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుడు వస్తాడు, మెషియా వస్తాడు, రక్షకుడు వస్తాడని. వాళ్ళ నిరీక్షణ మేరకు వారికి దూత ప్రకాశవంతమైనటువంటి వస్త్రాలతో మరి అద్భుతమైన వెలుగులో వారికి దర్శనమిచ్చాడు. ఎక్కడ దర్శనమిచ్చాడు? వాళ్ళు గొర్రెలను కాచుకుంటుండగా, రాత్రివేళ గొర్రెల దగ్గర వాళ్ళు కాస్తుండగా వాళ్ళకి దర్శనమిచ్చి దూత వారితో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏమి చెప్తుంది? మీకు తెలియజేస్తున్నాను, మీకు తెలియజేస్తున్నట్టుగా సువార్త భారం ఎవరికి ఇచ్చాడు? ఇది వాళ్ళకి ఇచ్చాడా? అందరికి ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. అందరికీ మరి ఎలా ఇచ్చాడు? వీళ్ళ ద్వారా అందరికీ తెలియజేయాలి. అందుచేత మీ ద్వారా మీరు దీనిని ప్రకటించండి అన్నట్టుగా. అలాగనే వాళ్ళు చేశారు. ఆ వేళనే వెళ్ళిపోయారు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు, ఆయన దర్శించుకున్నారు, బాలుడైన యేసుప్రభుని దర్శించుకున్నాడు, పూజించుకున్నారు, తరించారు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చి అనేకులకు మేము యేసుప్రభుని చూసాం, దేవదూత మాకు కనిపించింది, ఎట్లా చెప్పింది, ఇలాగని ఆ వివరాలన్నీ వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూసారు ఎంత శుభవార్తమానం. ఆ శుభవార్తమానం వాళ్ళు వెంటనే కాకుండా అనేకులకు ప్రకటించినట్టుగా చూస్తున్నాం. మనము కూడా వింటాం. మనం ఏంటంటే మన సువార్తను వింటాం, అనేకులకు చెప్తాం. మనం పొందిన ఆనందం, మనకున్న సంతోషం, మనకున్న నిరీక్షణ, మనకున్నటువంటి దైవ సంబంధమైన విశ్వాసాన్ని బట్టి ప్రభువులో మనం కొనసాగుతూ అనేకులకు మేలుకరంగా మనం మేలు పొందటమే కాదు అనేకులు మేలు పొందాలని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ సంతోష మహాసంతోషకరమైన శుభవర్తమానం అందరికీ తెలియజేస్తున్నాం. ఇది మీకు తెలియజేస్తున్నాము అని అక్కడ చెప్పబడింది. ఎవరికి? గొర్రెల కాపరులకు శుభవర్తమానం చెప్పబడింది. తెలియజేస్తున్నాం అంటే ఇది ఎంతవరకు మీకు తెలియదు, ఇంతవరకు మీకు తెలియదు కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. దట్ ఈస్ ది రెవల్యూషన్. అది మనం సాధన వలన తెచ్చుకునేది కాదు, తాపత్రయం వలన తెచ్చుకునేది కానీ, ఆయన ప్రయాసపడు వారి వలన అయినను కానీ, లేకపోతే పొందగోరు వాని వలన అయినను కానీ కాదు. కానీ కృప, దేవుని కృప వలనే సమస్తం జరుగుతుంది అనేటువంటిది. దేవుని కృప వారి పట్ల ఉన్నది కాబట్టి దైవ దర్శనం అంటే దేవుడు ఆ అద్భుతాలను పంపించి మరి వారి ద్వారా దేవుని కార్యాన్ని, ఆయన ఏర్పాటును, ఆయన చేయబోయే ప్రణాళికను వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ ప్రణాళిక? ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమని ఏమిటి అని అంటే, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది దావీదు పట్టణము. దావీదు పట్టణం అంటే అది ఇశ్రాయేలు దేశానికి లో బెత్లెహేము అనే, అంటే యూదయ ప్రాంతంలో బెత్లెహేము అనే ఊరు. దానినే ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు అని అంటే, అది భూమధ్య కేంద్రవేట, భూమికి మధ్యన ఉన్నటువంటి ప్రదేశం అంట. అంచేత ఈ విధంగా భూమధ్య ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఇప్పుడు మధ్యధారా సముద్రం అని అనుకుంటున్నాం. మధ్యధారా సముద్రం అంటే సముద్రం మధ్యకు ధరకు మధ్యలో ఉన్నది అని అర్థం వచ్చింది కదా. అలాగనే అది ఆ ప్రాంతం భూమికి మధ్య, అందుకే దావీదు పట్టణము అని చెప్పబడింది. ప్రతిదానికి వాక్యంలో వ్రాయబడిన ప్రతిదానికి అర్థం, అంతరార్థం, పరమార్థం ఉంటుంది. దాన్ని శోధించి జాగ్రత్తగా ప్రభు మనం రివీల్ చేస్తే, అది మనకు తెలియజేస్తే, దాన్ని అంగీకరించి, దాన్ని స్వీకరించి మనం సంతోషించి ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అక్కడ నేడు అనే మాట కూడా ఉన్నది మనకు. నేడు అనే మాట, నేడు అంటే ఇవాళ మీ కొరకు రక్షకుడు పుట్టాడు. నేడు అనేటువంటి మాట అంటే టైం స్పాన్లో ఒక పర్టికులర్ పాయింట్ అన్నమాట. అది యేసుప్రభు పుట్టి 2 శకాలు చేశాడు. యేసుప్రభు తర్వాత, యేసుప్రభు ముందు అనేటువంటి, క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము అనేటువంటివి విభజించాడు చరిత్రను. ఇవాళ యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా ప్రతివాడు క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తరువాత అనే మాట చచ్చినట్టు చదవాల్సిందే. ఎందుచేతనంటే చరిత్ర మనకు చెప్తుంది, నేడు మీకు రక్షకుడు పుట్టినాడు అని. అంటే నేడు అనేటువంటి మాట ప్రాముఖ్యమైనది. ఆ పుట్టిన మరి ఎంతో కాలంగా దేవుడు ఎందుకు మొదట్లోనే దేవుడు ఆ విధంగా ఆయన పంపించవచ్చు కదా, అలా పంపించలేదు ఆయన తగిన కాలంలో. అందుకే ప్రభు అంటున్నాడు, ముందు ప్రవక్తలను పంపించాడు, ఉపదేశకులను పంపించాడు, తర్వాత ఆయా ప్రవక్తలు, ఆయా ఉపదేశకులు అయిపోయిన తర్వాత ఈ యుగాంతం ముందు ఆయన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు అని ప్రభువు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం.
రక్షకుడు అంటే మాట చాలా ప్రాముఖ్యమైనది. అది కావలసింది ఏమిటంటే, ఇవాళ మనకు రక్షణ అంటే దేని నుండి రక్షణ, దేని నుండి మనకు రక్షణ? మనకు ప్రాణభీతి ఉంటే ప్రాణం నుండి, మనకు ఏదైనా ఏదైనా కొదవ అంటే దాని నుండి రక్షణ, దాని నుండి మనకి తప్పించబడటం అనేటువంటిది మనకు కనబడుతోంది. అంచేత తన ప్రజలను తానే రక్షించను గనుక ఆయన యేసు అని పేరు పెట్టుదు అనే మాట. యేసు అంటే రక్షకుడు అని అర్థం అండి. ఈ మాట ఎవరు చెప్పారు? దూత మరియకు కనిపించి మరియకు దర్శనమిచ్చి ఇలా ఎలా జరుగును, నేను పురుషుని ఎరుగని దాని అంటే ఇది పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు, నీవు దేవుని శక్తి నిన్ను ఆవహించినప్పుడు, నీవు గర్భం ధరిస్తావు, పొప్పటపో కుమారుడు మరి పరిశుద్ధుడై ఉంటాడు, ఆయనకి యేసు అని పేరు పెడతామని. యేసు అంటే రక్షకుడు అనే పేరు మరి ఎవరికి లేదు, తప్పించేవాడు రక్షించేవాడు అని అర్థం. అలాగున ఈ ఆ ప్రత్యేకమైన రోజులో యేసు అని పేరు పెట్టబడింది, యేసు అని పేరు అక్కడ పెట్టబడింది. కాబట్టి ఆ రక్షణ మనకు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందు అంటే అందరూ రక్షించబడాలి. ఏ దేవుడు చేసిన ప్రణాళిక అదే, స్త్రీ సంతానం వలన నీకు రక్షణ కలుగుతుంది అని దేవుడు ఎప్పుడైతే ఆదిలో చెప్పాడో, అలాగన ఆ స్త్రీ సంతానముగా మరి కన్యకగా గర్భం ధరించి కుమారుని కనును ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడిన క్రీస్తు పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసిన దేవుడు ఈవేళ అది నెరవేర్పుగా మరి గర్భాన పరిశుద్ధ శిశువుగా పుట్టిన యేసు ప్రభు నేడు మీకు రక్షకుడు, రక్షకుడుగా పుట్టాడు. ఆయన రక్షకుడు, ఆయన లోకానికి రక్షకుడు, ప్రజలందరికీ రక్షకుడు, ఆనందం లోకాన్ని కూడా విమోచించేవాడు. ప్రకృతి అంతా కూడా నాశనానికి మరి ఒరిగి ఉన్నది. ప్రకృతిలో ఉన్న గ్రహాలు అన్నిటి కూడా శాపగ్రస్తమైన, వీటిని అన్నిటిని రక్షిస్తాడు. అందుకే ఆయన అన్నాడు ఆయన శిష్యులతో, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి నేను ప్రకటించాను, మీరు వెళ్ళండి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మను పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడదు, సువార్త ప్రకటించి అనేకు నాకు శిష్యులుగా చేయండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని అది మన ధ్యేయం ఏమిటంటే సువార్త ప్రకటించాలి. సువార్త యొక్క ధ్యానం అది. మనకందరికీ సువార్త ఎందుకు చెప్పబడుతోంది? దేవుడు చెప్పాడు, ప్రవక్తలు చెప్పాడు, దూతలు చెప్పినవి, యేసు ప్రభు చెప్పాడు, సరిపోదా కాదు, గ్రంథాలు చెప్తున్నాయి, ధర్మశాస్త్రం తెలియజేస్తుంది, దేవుని వచనాలు మనకు తెలుస్తున్నాయి. ఆయనను ఏ మరి సువార్త మనకు కావాలి. ఇవాళ సువార్త మరి తన బిడ్డల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సర్వసృష్టికి ఇక్కడ ఏమిటంటే, సర్వసృష్టి అనేటప్పటికీ మనకి మనుషులే కాదు, అందరికీ కొంచెం చెప్పబడుతుందని. ఆ విషయాన్ని మనం చూసిన చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో సర్వసృష్టి అంతా కూడా దూతలే కాదు, మరి మనుషులే కాదు, సర్వసృష్టి కూడా దేవుడిని ఆరాధించినట్లుగా ఆయన యేసు దేవుడు మహోన్నతుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉండగా, యేసు ప్రభు గొర్రెపిల్లకు వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ప్రక్కనుండగా, అనేక మంది శిష్యులు ఎత్తబడినటువంటి మహాశ్రమల గుండా వెళ్ళినటువంటి యేసు ప్రభు భక్త సమాజం ఆయన ముందుండగా, మరి ఆయన్ని స్తుతించి ఘనపరుస్తుండగా, ఆయన సర్వసృష్టి కూడా తర్వాత ఆయన్ని స్తుతించి ఘనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుచేతను మరి యేసు ప్రభు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, సర్వసృష్టికి మీరు నా సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడుతున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది రక్షణ గురించిన వివరణ. మరి తర్వాత అది మీ కొరకై పుట్టినాడు అనేటువంటి మాట ఉంది. ఎవరి కొరకు పుట్టినాడు? మరి చాలా మంది ఏమిటంటే, అది ఇస్రాయేల్ ప్రజలకి, ఇస్రాయేల్ కొరకే పుట్టాడు అని అంటున్నాడు. అది మనకు తప్పు. అది ఎందుచేతనంటే, ప్రజలందరికీ కలుగుపోవు మహాసంతోషకరమైన శుభవార్తమానం అని ఆయన చెప్పేటప్పుడు మీ కొరకు అని ఎక్కడేమంటే, ముందు వారి కొరకు, తర్వాత మిగతా వారి కొరకు. మొదటిసారి వారి దగ్గరికి వచ్చింది రక్షణ, వారు పక్కగా పెట్టేశారు ఆ రక్షణ, వారు తృణీకరించిన దానికి మనకి ఇచ్చాడు. ఈ విషయాన్ని యేసు ప్రభు చెప్పకే చెప్పాడు. ఆయన ఒక రాజున్నాడు, రాజకుమారుడు ఉన్నాడు, రాజు రాజకుమారికి వివాహం చేయబోతున్నాడు, చేస్తున్నాడు. ఆ మరి విందుకు, పెండ్లి విందుకు అనేక మంది పిలువబడ్డారు. పిలబడిన వారు సాకులు చెప్పి వెళ్ళిపోయి రాలేదు. మరి పిలబడిన వారిని కొరకు పంపించి, విధుల్లోని పంపించి అనేకుల్ని తోడుకుని వచ్చి అక్కడ రాజభోజనం పెట్టినట్టు. ఎవరైతే నీతి వస్త్రం కలిగి ఉన్నారో, రాజవస్త్రం, పెండ్ల వస్త్రం కలిగి ఉన్నారో, వారి మాత్రమే దానికి అర్హులని ఆయన తీర్చినట్టుగా మనం చూస్తాం. అలాగన మరి మొదటిగా వచ్చినటువంటి, మరి మాకు వద్దు అని వెళ్ళిపోయిన యూదులకి
మనకు అన్యులమైన మనకు అది మనకు ఆ మహాభాగ్యం ఆ మహాసంతోషకరమైన శుభవర్తమానం మనకు తెలియబడి ఆ రక్షణ మనకు అన్యులమైన మనకు మనం వెతకని మన మనకు ప్రభు కొరకు ప్రాకుళ్ళాడని మనకు ఆయన కృప చూపించి ఆయన కృప ద్వారా ఆయన రక్షణ భాగ్యం మనకు వచ్చింది. దాని ద్వారా మనం సన్నద్ధంగా దేవునితో ఉండుట మహాభాగ్యం అని ఎంచుకోవటానికి మనకు ఒక ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే, మరి జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటే దేవుడు మొదటి నుండే చేయొచ్చు కదా, ఆయన మరలా పుట్టడం ఏమిటి అని, యేసుప్రభు ఎందుకు పుట్టాలి అని అంటే అక్కడ ఒక మాట ఉన్నది. ఎందుకు ఆయన నిన్నటి మొన్నటి వాడు కదా అనటానికి లేదు, ఆయన ఆదిలో దేవుడై ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ తను తాను రిప్తుడిగా చేసుకుని మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని మనం మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా ఆ తండ్రి ఏ పని మీద అయితే పంపించాడో ఆ పనిని నెరవేర్చడానికి తను తాను తిక్కును రిక్తుడిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు అన్న విషయాన్ని మనం చూడాలి. అంటే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, పుట్టినప్పటి నుండే ఆయన కౌంట్ అవ్వదు, ఆయన ఆదిలో ఉన్న దేవుడు, తండ్రి దగ్గర ఉన్నవాడు, దేవునితో ఉంటూ దేవునితో ఉండుట మహాభాగ్యమని ఎంచుకోలేదు ఆయన, తను తాను తగ్గించుకుని వచ్చాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఇంకో విషయాన్ని, యోహాను సువార్తలో ఆది ఎందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను, ఆ వాక్యము మనకు మనుషులకు వెలుగై ఉండెను, అది మనలో మనకు జీవమై ఉండనటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అవి మనకు భౌతికమైన విషయాలు కాదు కానీ ఈ ఆత్మ సంబంధమైన విషయాలు. ఆత్మ సంబంధంగానే వాళ్ళు వివేచించాలి, ఆత్మ మూలంగానే వాళ్ళని గ్రహించాలి. ఆ విధంగా ఆత్మను పొందికి దేవుని శక్తిని అందిపుచ్చుకొని దేవుని శక్తి ద్వారా మనం పాపాల నుండి విడుదల పొంది దేవుని శక్తితో నడిపించబడి అనేకులకు మాదిరికరంగా ఉపయోగకరంగా దేవునికి మహిమకరంగా ఉండాలని మనం ఆశించబడుతున్నాం, మనం కోరుకోబడుతున్నాం. అందుచేతను అక్కడ మనకు చెప్పింది ఏమిటంటే యేసు ప్రభు మరి ప్రత్యేకమైన పుట్టాడు, ఆయన పుట్టి ఉన్నాడు అనే మాటకే ఇంకో ఇద్దరు మనుషులే ఉన్నారు. ఆయన ఆదాము ఒక మనుషుడు, యేసుప్రభు ఇంకొక మనుషుడు. ఆదాము మొదటిగా ఆదాము, యేసుప్రభు కడపటి ఆదాము. అందుచేతనే ఈ మధ్యలో మనుషులందరూ మనం. అంచేత ఆయనకి అంతటి వ్యక్తిత్వం ఉన్నదో ఈయనకు కూడా అంతే వ్యక్తిత్వం ఉన్నది. ఆదాము మనకు ఆయనకు ఛాయారూపంలో ఉన్నాడు కానీ ప్రాముఖ్యమైనది పరలోక సంబంధమైన యేసుప్రభుదే. ఆదాము భూమి నుండి వచ్చాడు, అయితే పరలోకాల నుండి యేసుప్రభు వచ్చాడు. ఆదాము మనకు శరీరాన్ని ఇచ్చాడు, పరలోకమైన యేసుప్రభు మనకు ఆత్మనిచ్చాడు. అందుచేత తన ఆత్మరూపంలో యేసుప్రభు మనం ఉంటే ఆదాము శరీర రూపంలో ఉన్నాను. ఆదాము క్రియలను శరీర క్రియలను ఆత్మచేతలైపరిచి పరిశుద్ధ జీవితం జీవించాలని యేసుప్రభు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని యేసు దేవుడు చెబుతున్నాడు. ఆ మేరకు మనం ఆదాము స్వభావాన్ని అణచివేసి తీసివేసి ప్రభు స్వభావాన్ని మరి నీతియుక్తమైనటువంటి పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆత్మను పొంది ఆత్మచేత నడిపించబడే బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఇదు యేసు ప్రభుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవటకు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలే కాదు, దేవుని కుమారులు అవటానికి, అంటే కుమారులు అంటే వారసత్వానికి వాళ్ళు అర్హులు. అందుచేత అయ్యే దేవుడికి ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా అందిపుచ్చుకోవటానికి వారసత్వం మూలంగా తెచ్చుకోవటానికి కుమారులు అయ్యే ప్రసక్తి ప్రాసెస్ దేవుడు విశ్వాస జీవితంలో విశ్వాసులు అంచెల వారిగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. ఆయన ప్రభువైన క్రీస్తు అనే మాట మనకు చూసి చెప్తున్నాం. క్రీస్తు అందరికీ ప్రభు, ఇది ప్రభువైన క్రీస్తు అండి. ప్రభువు అనే మాట చాలా ప్రాముఖ్యం. ప్రభు అంటే ప్రభుత్వం చేయవాడు. యేసు అందరికీ ప్రభు, కొంతమందికే ప్రభువు కాదు, అందరికీ ప్రభు. ఆయన ప్రభువుగా అంగీకరించాలంటే పరిశుద్ధాత్మ మూలంగా కాకుండా ఏ విధంగా యేసును ప్రభు అని ఎవరు ఒప్పుకోలేరు. యేసు ప్రభును మతం మార్చేస్తున్నారంటే మతం మార్చుకుంటే ఏమిటి, మతం మార్చుకున్నా మా మనసు మారదు కదా. మతం కాదు, దాంట్లో కావాల్సింది ఏమిటంటే యేసు ప్రభువుగా అంగీకరిస్తే ఆయన తత్వం మనలోనికి వచ్చి యేసు ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆయన వలె మనల్ని మారుస్తాడు. యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు ఆయన వలె మారిపోతామంట. అంతవరకు ఈ శరీరంలో మనం ఈ లోకంలోనూ ఈ శరీరంలోనూ సైత యొక్క తంత్రాల్లోనూ మనం అంచబడుతున్నాం కానీ ఆత్మచేత యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆత్మచేత శరీర క్రియను లయపరిచి జయశీలుగా ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని జయించేవారంగా ఉన్నతమైన ఆదేశాలతో, ఉన్నతమైన అభిప్రాయాలతో, ఉన్నతమైన ఉద్దేశాలతో, దేవుని యందు గొప్ప నిరీక్షణతో ముందుకు చావైన ఏదైనా కూడా అది మరి అట్టిది మన దేని నుండి
అటు స్థితి నుండి మనల్ని ఎడబాయదు అనే విషయాలు ప్రభు మనకు తోడుగా ఉండి దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుకే అది యేసు ప్రభు. యేసు ఎందుకు ప్రభు అంటే, ఆయన దేవాది దేవుడండి, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంచుకోలేదు, కానీ తను తాను తృప్తుడిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని మానవుడిగా పుట్టాడు అన్న విషయాన్ని మనకు తెలుసు. అందుచేత పరలోకమందు ఉన్న వారే కానీ, భూలోకముంద వారే కానీ, మరి అలాగనే భూమి క్రింద ఉన్న వారే కానీ, ఏ నామమునను రక్షణ కలదు, ప్రతివాని మోకాలు ఆయన నామాన్న వంగుతుందని, ప్రతివాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటుందని, దేవునికి మహిమ కలిగేట్టుగా ఒప్పుకుంటుందని, దేవుడు ఆయన్ని స్థిరపరిచి ఘనపరిచినట్టుగా, ఆయన మహిమపరిచినట్టుగా దేవునికి మరి ఏర్పాటు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రభు అయిన క్రీస్తు ప్రభు అంటే నేను అర్థం చెప్పాను. ఏముండు ప్రభు అంటే యేసు అందరికి ప్రభు అని, యేసు ప్రభుత్వం చేయవాడని, ఆయన వల్లనే మనకు రక్షణ కలుగుతుందని. నా క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే గలీలైనటువంటి అంటే టెరిటోరియల్ అంటే ప్రాంతీయమైనటువంటి, అంటే ఆయన గలలీయుడు లేక నజరేతుడు అని అంటాం. నజరేయుడు అంటే ఆ ప్రాంతపు వాడు అని అంటాం. ఆ మనుషుడిగా ఆయన మాట్లాడతాం, కానీ అది దేవునిగా, దేవుని కుమారుడిగా నేర్పించబడ్డాడు క్రీస్తు అంటే అర్థం. అందుచేత ఆయన మనుషరీర రీతంలో ఆయన దావీదుడి కుమారుడుగా పుట్టినప్పటికీ, ఆయన మరణాన్ని నుండి తిరిగి లేవటం వలన ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడిగా తీర్చబడినట్టు మనం చూస్తున్నాం. ఇట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించినట్లయితే దీంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలు కూడా జవాబులు ఉన్నాయి. వీరైతే తర్వాత చెప్తాను. ఏమైనప్పటికీ 5 ప్రశ్నలు ఉన్నాయి. 10 విషయాలు నేను దీంట్లో తెలియజేశాను. ప్రజలందరికీ అనేటువంటి మాట, సంతోషకరమైన అనే మాట, సువార్తమానం అనేటు మాట, మీకు అనే మాట, తర్వాత దావీదు పట్టణము అనే మాట, నేడు అనే మాట, రక్షకుడు అనే మాట, పుట్టి ఉన్నాడు అనే మాట, ప్రభువైన అనే మాట, క్రీస్తు అనే మాట. ఈ 10 విషయాలు మనకి ఏమి చాపం ఎంతో మరి విషయాన్ని అందరికీ శుభవార్తను తెలియజేస్తుంది. ఈ శుభవార్తలో మీరు ఈ శుభాన్ని అందుకొని అనేకులకు అందించాలని, మీరు మేలు పొంది అనేకులు మేలుపరంగా జీవనకరంగా ఉండాలని కోరుకుంటూ, మీ నుండి మేము ప్రార్థన కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు వాక్యం విన్నారు కదా, వినవాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రేమగల పరలోకపు తండ్రి, నీవు ఈ లోకానికి రావడం ఓ పెద్ద శుభవార్త తండ్రి. ప్రభా, మా జీవితాల్లో శుభాలని దయచేసే ఆ వార్తని ఇంతవరకు ప్రకటించడానికి మీ దాసునికి ఇచ్చిన శక్తిని బట్టి ప్రభా తండ్రి, ప్రభా వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అందరి జీవితాల్లో తండ్రి ఈ అద్భుతమైన శుభవార్త నీవు ఈ లోకానికి వచ్చావని, ప్రభా తండ్రి మమ్మల్ని రక్షించడానికి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మమ్మల్ని పరలోకం వారిజ్య వారసులుగా చేయడానికి ప్రభా తండ్రి మీరు ఇష్టపడుతున్నారని, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నిజమే తండ్రి, శుభవార్త లేని జీవితాలు ప్రభా తండ్రి ఎంతో ప్రభా తండ్రి ఇబ్బందికరంగా ఉంటాయి. శుభవార్త తెలియకపోతే మా జీవితాలు అన్ని అశుభాలను కానీ కనబడుతుంటాయి తండ్రి. ప్రభా, ఈ యొక్క సమయంలో ఎవరి యొక్క జీవితంలో ఏ అశుభాలు ఉన్నాయో తండ్రి, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో తండ్రి, ఏ ప్రభా తండ్రి ఇరుకులు ఉన్నాయో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటు స్వామి దేవ, వారి జీవితంలో ఈ శుభవార్త గొప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టడానికి యేసు అనే ఈ శుభవార్త వారి జీవితంలో ప్రభా తండ్రి అనుదినము ప్రభా తండ్రి అనుభవిస్తూ అనేకులకు పంచడానికి కృప చూపించమని బిడ్డలందరినీ మీ దయగలస్తలు కప్పు చెప్పుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రేక్షకులందరికీ వారి కుటుంబాలకి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.